ఇంకా అలానే పాండురంగడు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు ఆ పాటే గుర్తొస్తుంది పాండురంగడు సినిమాలో నాకంటే అసలు అమ్మ మీద గొప్పతనం కావచ్చు అంటే తల్లిదండ్రుల మీద గొప్పతనం కావచ్చు ఆ అదృత ఆ పాటలో అంటే మిమ్మల్ని పట్టుకో కాళ్ళు పట్టుకోవడాలు కావచ్చు ఆ ఏడుపు అదంతా ఇకలా అనిపించింది ఆ చేసేటప్పుడు అసలు ఆ పాట విన్నప్పుడు కావచ్చు ఆ గొప్పతనం శుద్ధాల సుఖతేజ గారు రాశారు ఆ పాట చాలా అద్భుతమైన లిరిక్ ఆయనకి కూడా ఒక అది కత్తి మీద సామంటారే అట్లాగా మరి పాండురంగ మహత్సవంలో ఉన్న పాటకి ధీటుగా రాయాలి కదా అలాగే రాశారు పాట మాతృదేవోభవ అనే పాట సో అన్ని విషయాల్లోనూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆయనేమి ఏదో నేను శివపార్వతి చిన్న ఆర్టిస్ట్ పక్కన యాక్ట్ చేస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు ఆయన ఎప్పుడు అనుకో రండి కూర్చోండి కూర్చోండి రండి అని దగ్గర కూర్చోబెట్టుకుంటారు మాట్లాడతారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారమ్మ లేకపోతే నేను చేయలేను కదా అన్ని సినిమాలు మీ సీరియల్ గురించి మాట్లాడుకోవాలి అంటే అట్లీస్ట్ ఈ రీసెంట్ సీరియల్లో గురించి మాట్లాడుకోవాలి అంటే మంగమ్మగా అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక నోటెడ్ అయిపోయారు ఇంకంటే మంగమ్మ గారి మనవరాలు సీరియల్లో అసలు ఒక మంగమ్మగా అందులోనూ అంటే ఎప్పుడు కూడా వీల్ చైర్లోనే ఉండే ఒక క్యారెక్టర్ జస్ట్ ఆ ఫేస్ తోటి చేతులతోటి ఆ హావభావాలు ఎక్స్ప్రెషన్స్ అవి పలికించాలి ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అసలు మీకు చేస్తున్న ఈ రోజులు కూడా హ్యాపీగా అనిపించింది అమ్మా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు మనకి మనం బాగా కష్టపడి చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను ఆ పాత్రే మనకి ఒక 70% అన్నీ అమర్చి పెడతాయి ఒక 25% మనం దాన్ని చెడగొట్టకుండా ఆ పాత్రని ఆ పాత్ర ఫ్లవర్ పోకుండా చేయడమే ఆర్టిస్ట్ పని నేను అనుకుంటున్నాను పాత్ర డిజైన్ ఉంటుంది కదా అది గొప్పది ఉదాహరణకి అరుంధతి సినిమా చూడండి మీరు అనుష్క చేసిన క్యారెక్టర్ ఆ పాత్రే మహోన్నతమైనది అంత పాత్ర చేస్తున్నప్పుడు ఆ స్టేచర్కి సంబంధించిన ఆర్టిస్ట్ని డైరెక్టర్ పెట్టుకున్నప్పుడు అవి రెండు సమన్వయంగా ఉండి పాత్ర పండడం జరుగుతుంది అలాగే నా స్థాయిలో అది మంగమ్మ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక క్యారెక్టర్ నాకు దొరికింది అది సక్సెస్ అయింది జనాలంతా సీరియల్ తర్వాత బయట ఒక మంగమ్మగా ఇలా ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు కదా అంటే మీకు ఎప్పుడైనా ఇది అంటే మరి ఇది ఎలా కరెక్ట్గా అడగాలో నాకు దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను చెడుగా కాకపోయినా అంటే మంచి వేలోనే మంగమ్మగా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే ఇన్ని సినిమాలు చేశాను అన్ని సినిమాలలో ఏదో ఒక పాత్ర పేరుతో నన్ను గుర్తుపెట్టుకోకుండా దీనితో గుర్తుపెట్టుకున్నారే అన్న అలాంటి బాధ ఏమైనా ఉందా మీకు ఉండదమ్మా ఎందుకంటే ఇది రోజు చూస్తున్నది కదా రెగ్యులర్గా మనకి ఇంట్లో ప్రదర్శించబడుతున్న సీరియల్ అది బాగా దగ్గర అవుతాము ప్రేక్షకులకి బాగా ఇంటరాక్ట్ అవుతాం నేనే హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే ఓకే మీరు అరుంధతిలో అనుష్క గారితో నటించారు సో అనుష్క గారికి ఇంకక్కడి నుంచి ఒక జేజమ్మగా ఇంకక్కడి నుంచి ఒక సూపర్ స్టార్డమ్ వచ్చింది ఒక బేస్ ఇంకా సినిమా ఇప్పటికీ కూడా జేజమ్మగానే ఫిక్స్ అయిపోయారు అనుష్క అంటే ఇంకా జేజమ్మ అని పిలుస్తారు ఇండస్ట్రీ అంతా అప్పట్లో ఎలా ఉండేది అంటే అనుష్క గారితో మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆవిడ నటన విధానం కావచ్చు అదంతా బాగుంటుంది అమ్మా అప్రోచింగ్ చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది తన హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్న ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేయదు ఈ విషయంలో మనం సౌందర్య గారిని కూడా అలాగే చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి వాళ్ళు ఫీల్ అవ్వరు బయట వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళెంతో ఇప్పుడు మనం బాలకృష్ణ గారి గురించి చిరంజీవి గారి గురించి నాగార్జున గారి గురించి వీళ్ళందరి గురించి నాయసరావు గారి గురించి మాట్లాడుకున్నాం ఒకటేనమ్మా ఫండమెంటల్గా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మన గురించి మనం ఊహించుకోకుండా ఉన్నంతకాలం అవతల వాడు ఎప్పుడు మనల్ని గౌరవిస్తాడు మనమే తలెత్తుకొని నేను అన్న ఫీలింగ్లో వెళ్ళకూడదు ఇదంతా వాళ్ళకి తెలుసు బాగా అందుకని వాళ్ళు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్కి వాళ్ళు చేసే పాత్రలకి వాళ్ళకు ఉండే ఇమేజ్కి సంబంధించి పొగరుగా ఎప్పుడు ప్రవర్తించరు తెలిసిన వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు
అండ్ శ్రీహరి గారి గురించి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఒక కొడుకు లాగా నాకు చాలా ఇది అని చెప్పి, చాలా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్ ఒక కొడుకు లాగా అమ్మ అమ్మ అని పిలిచేవారు అని చెప్పి. మీ అనుబంధం గురించి అయితే మాకు తెలుసు, ఒక మంచి అనుబంధం, ఒక అమ్మ కొడుకు లాంటి ఒక మంచి అనుబంధం అని చెప్పి. తర్వాత అంటే ఎప్పుడైతే శ్రీహరి గారు కాలం చేశారో ఆ తర్వాత డిస్కో శాంతి గారితోటి మీరు మాట్లాడితే ఎలా ఉండింది అసలు, అంటే డిస్కో శాంతి గారి మాటల విధానం? నేను ఒకసారి వెళ్ళానమ్మా, తను ఎవరిని గుర్తు కూడా పట్టలేని పరిస్థితుల్లో ఉంది అప్పుడు. అంటే గుర్తుంటే తనేదో మహిమ మర్చిపోయి కాదు, అంత శోకంలో ఉంది తను. ఎవరితో మాట్లాడటానికి కూడా మాట రావట్లేదు తనకి, ఒక స్థానంలాగా ఉండిపోయింది. ఇంకా తర్వాత కూడా నేను కలవలేదు, కలవకపోవడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు వెళితే శ్రీహరి ప్రస్తావనే మాట్లాడాలి, మరింత గుర్తు చేసి ఆమెను ఓదార్చే శక్తి నాకు లేదు. కొంచెం మనసులో బాధ ఉన్నా అలాగే ఉన్నాను. ఓవరాల్గా శ్రీహరి శాంతి చాలా మంచి వ్యక్తులు, వాళ్ళతో కాకుండా వాళ్ళకు కూడా మంచి వనరులు సమకూర్చాలని ఒక జయంతో పుట్టిన వాళ్ళు. వాళ్ళు అమ్మాయి శాంతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుసు, కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్, అన్నీ తెలుసు, సాధక బాధలు, కష్టాలు, ప్రేమ, అన్నీ నీతి నిజాయితీ, ఒక కట్టుబాటు, అన్నీ తెలుసుకున్నాకే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి గారు కూడా అమ్మాయికి బయట ఎలాంటి ఇమేజ్ ఉందనేది అసలు అవసరం లేదు, ఒక గోడ మీద స్టిక్కర్ లాగా తీసి అవతలు పడేశాడు. అంటే ఇమేజ్ అంటే బ్యాడ్గా కాదు అనేది, తను ఒక డాన్సర్ కదా, నేనేంటి అన్న ఫీలింగ్ తనకి రాకుండా తనలో ఉన్న ఆడతనాన్ని, తనలో ఉన్న అమ్మతనాన్ని, తనలో ఉన్న మంచితనాన్ని, ప్రేమతత్వాన్ని మాత్రమే చూసి ప్రేమించారు. ప్రేమ అంటే అదేనమ్మ. అంతేగాని తడుకు బెడుకులు చూసి, సంపాదన చూసి వాటిని ప్రేమించేది ప్రేమ కాదు, వాడిది నిజమైన ప్రేమ, అక్షరాల ప్రేమ. కానీ భగవంతుడు మరి ఎందుకునో ఆమెకు అంత బాధ మిగిల్చాడు. మాకు కూడా అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం బాధగానే ఉంది. ఇప్పుడు వారి అబ్బాయి హీరోగా కూడా మొన్న అరంగేట్రం చేయడం జరిగింది, మేఘాన్ శ్రీహరి. బాగున్నాడమ్మా, చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడు. మాట్లాడారండి ఏమన్నా విషయస్? అవి ఆల్ ద బెస్ట్ విషయస్ ఏమన్నా కన్వే చేయగలిగారు? లేదమ్మా, నేను వెళ్ళలేదు, కలవలేదు. ఓకే, కలవాలి. ఓకే.